కళ్ళు లేకపోయినా పదో తరగతిలో టాపర్గా నిలిచిన విద్యార్థిని. ఈమె సక్సెస్కు హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. అవును, మీరు వింటున్నది నిజమేనండి. చూపు లేకపోయినా ఓ అమ్మాయి పదో తరగతిలో టాపర్గా నిలిచారు. చదువుకోవాలనే ఆమె సంకల్పం ముందు లోపం కూడా నిలవలేకపోయింది. సాధారణంగా ఏదైనా లోపం ఉంటే ఎలా చదవగలం, ఏం చేయగలం అనే భావన కొందరిలో ఉంటుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం తన లోపాన్ని అధిగమించి టెన్త్లో టాపర్గా నిలిచి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మామూలుగా కళ్ళు లేకపోతే అంతా శూన్యమే. జీవితంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓ విద్యార్థిని మాత్రం కళ్ళు లేకపోయినా ఏమాత్రం కుంగిపోకుండా పదో తరగతిలో టాపర్గా నిలిచి ఆదర్శంగా నిలవడంతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనేది మనం కూడా తెలుసుకుందాం. మనలో లోపాలు ఉన్నా రెయిన్ బవళ్ళు కష్టపడితే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది. పదవ తరగతి పరీక్షలలో 500 మార్కులకు 470 మార్కులు సాధించి రియాశ్రీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. హోసూరు సమీపంలోని నెల్లూరు హై స్కూల్లో చదివిన రియాశ్రీ పట్టుదలతో చదివి చివరికి కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు. స్కూల్ టాపర్గా నిలిచిన రియాశ్రీకి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. రియాశ్రీ తల్లిదండ్రులు హోసూరులోని ట్రెంట్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్నారు. అఖిలన్ సుమతి దంపతుల కూతురు అయిన రియాశ్రీ తన టాలెంట్తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. బాల్యంలోనే కంటి చూపును కోల్పోయిన రియాశ్రీ తన లోపం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందడుగులు వేస్తున్నారు. బాల్యంలోనే రియాశ్రీ కంటి చూపు కోల్పోయినా చదువులో మేటిగా రాణిస్తూ ఆమె ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. రియాశ్రీ ప్రతిభ గురించి తెలిసి సబ్ కలెక్టర్ శరణ్య ఆమెను అభినందించారు. తన కూతురికి కంటి చూపు వచ్చేలా చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. రియాశ్రీ భవిష్యత్తులో సైతం చదువు విషయంలో మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతుండటం గమనార్హం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తే రియాశ్రీ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. రియాశ్రీ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. పట్టుదలతో కష్టపడితే విజయం దక్కుతుందని రియాశ్రీ ప్రూవ్ చేశారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.